శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పలాస మండలం తున్నాడ గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పలరాజు ఇంటింటి ప్రచారం చేశారు. పలాసలో జనసేన పార్టీ కార్యకర్తలు దాదాపు 100 మంది వైసీపీ పార్టీలోకి చేరారు మరియు వివిధ గ్రామాల నుండి దాదాపు 200 మంది పార్టీ కండువాలు కప్పుకుని పార్టీలోకి చేరారు. ఈ ర్యాలీలతో ఈ వలసలతో జోరు మరింత పెంచింది వైసీపీ పార్టీ. పార్టీలో చేరుతున్నారు, వారికి డాక్టర్ గారు గొడవ వేసి సాధారణంగా ఆహ్వానిస్తారు సార్. రెండు ఆదినారాయణ గారు చేరుకుపోతున్నారు, అదే విధంగా నంట జోగారావు గారు కూడా పార్టీలో చేరుతున్నారు. అలాగే అలాగే శాసనం నుండి మంగి కృష్ణారావు గారు వచ్చి డాక్టర్ గారి పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరేసి మన సమస్యల పట్ల గొంతెత్తడానికి పార్లమెంట్ లో మాట్లాడడానికి ఒక గొప్ప అవకాశం మనందరికీ వచ్చింది. మనందరం కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలని, మీ 2 ఓట్లను కూడా ఫ్యాన్ గుర్తు పైన మాత్రమే వేసి మమ్మల్ని ఆశీర్వదించమని మీకు మనసారా కోరుతా ఉన్నా. ఒక దిష్టి బొమ్మను చూశాను, పసుపు రంగు పూసినటువంటి ఒక దిష్టి బొమ్మ ఈ మధ్య కాలంలోనే కట్టినటువంటి ఒక సినిమా చూశాను. ఈ సందర్భంగా మీకు ఒకటే విన్నవిస్తా ఉన్నాను, ఆ దిష్టి బొమ్మ కట్టిన రోజు ఇదే ఉత్సవ విగ్రహంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీ అందరితో ఒక మాట చెప్పారు, ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం కాదు ప్రారంభోత్సవం చేసి ఆ రోడ్డు మీద వచ్చి మీకు ఓట్లు అడుగుతాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి మరి ఈ రోజు ఏ మొహం పెట్టుకుని మీ ఊరికి ఓట్లు అడగడానికి వస్తాడో, మీరందరూ కూడా ఆయన గాని వస్తే నిలదీసి అడగాలని, దిక్కు తెలిసి అడగాలని, ఇప్పటికైనా మనం చైతన్యవంతం కావాలి. ఎన్నికలు 1 నెల రోజులున్నాయనగా ఇలాంటి దిష్టి బొమ్మలు నియోజకవర్గం మొత్తం మీద 150 శంకుస్థాపనలు చేశారు ఆయన. అసలు ఆయనకి సిగ్గుందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాను. 60 సంవత్సరాల పరిపాలన చేసిన మీరు మరొక 60 రోజుల్లో ఎన్నికలున్నాయనగా శంకుస్థాపనలు చేస్తారా? ప్రారంభోత్సవాలు చేసిన సమయంలో